తెలంగాణలో ఖాళీగా ఉన్న 3 ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రముఖ ప్రజాకవి వాగ్గేయకారుడు గోరెడ్డి వెంకన్న, మాజీ మంత్రి రజక సంఘం జాతీయ నాయకుడు బసవరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వైజర్ ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గార్పు దయానంద్ పేర్లను మంత్రివర్గం ఖరారు చేసింది. ఈ పేర్లను ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. దివంగత నాయని నరసింహారెడ్డి, రాములు నాయక్, కర్ణే ప్రభాకర్ పదవీకాల పరిమితి ముగియడంతో ఈ ఏడాది ఆగస్టు నాటికి శాసనమండలిలో గవర్నర్ కోటాక స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కర్ణే ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, గోరెడ్డి వెంకన్న, దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమార్తె వాణిదేవి, టి రవీందర్రావు తదితర పేర్లు వినిపించగా సీఎం నిర్ణయం మేరకు వీరి పేర్లను ఖరారు చేశారు.